రెండో సినిమా ఇంకా మొదలే కాలేదు కానీ అప్పుడే మూడో ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నాడట అక్కినేని వారసుడు అఖిల్. ఫస్ట్ సినిమా నుండి తేరుకోవడానికి కాస్త ఎక్కువ టైమే పట్టడంతో తండ్రి నాగార్జున చొరవతో రెండో సినిమాని మనం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో రెడీ చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రం 2017 జనవరి 2 తారీఖు నుండి స్టార్ట్ అవుతుందని సమాచారం. అంటే సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకాస్త సమయమే ఉంది. ఈలోపే థర్డ్ ప్రాజెక్టు పై ఎలా కాన్సన్ట్రేట్ చేశాడా అని అందరూ అంటున్నారు. రెండో సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోవడానికి డైరెక్టర్ విక్రమ్ కుమార్ పెళ్లి పనుల్లో ఉండడం ఒక రీజన్ అయితే, మరో రీజన్ అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ పెళ్లి పనుల వల్ల డిలే అయింది. అఖిల్ తన థర్డ్ ఫిల్మ్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధ్రువ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నిజానికి చెర్రీ సురేందర్ రెడ్డి తీసిన ధ్రువతో ఓ కొత్త స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్నాడు అండ్ బంపర్ హిట్ ని అందుకున్నాడు. ఎలా అయితే చరణ్ ని సురేందర్ రెడ్డి స్టైల్ గా చూపించి మంచి మార్కులు కొట్టేశాడో అలానే తనకి ఓ ఆపర్చునిటీ రావాలని సురేందర్ రెడ్డితో మీటింగ్ జరుపుతున్నాడట అఖిల్. ఇప్పటికే సురేందర్ ఓ స్టోరీ వినిపించగా డాడ్ నాగార్జున కూడా ఇంప్రెస్ అయినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అఖిల్ తన సెకండ్ మూవీ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఫినిష్ చేయగానే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారట. సురేందర్ అఖిల్ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవ్వాలంటే రెండో సినిమాకి గ్యాప్ లేకుండా ఉంటేనే సక్సెస్ సాధ్యమని సినీ వర్గాలు అంటున్నాయి.